హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ టూ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నానండి ఒకటేమో రసం అండి టమాటో రసము ఇంకోటి వచ్చేసి చిక్కుడుకాయ టమాటో అండి టూ రెసిపీస్ అండి చింతపండు బాగా వాష్ చేసి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును వాష్ చేసి నానబెట్టుకున్నానండి కావలసిన వచ్చేసి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ధనియాలు ఇంత తీసుకున్నానండి చింతపండు చాలా తక్కువ అనమాట ఒక లెమన్ సైజు చిన్న లెమన్ సైజు మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువండి జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూను కందిపప్పు ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అండి వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు కాస్త పసుపు వేసుకున్నాను అనమాట చింతపండు నానబెట్టిన చింతపండులో ఇప్పుడు మిక్సీ జార్లో మిరియాలు కందిపప్పు ధనియాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను కదా ఇవన్నీ వేసి ఒక టేబుల్ స్పూన్ పడుతుందండి అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి చింతపండు అది సాల్ట్ వేసేసి టమాటోస్ వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొత్తిమీర కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు దాంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకుంటున్నాను పేస్ట్ యాడ్ చేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ బాగా కలుపుకోవాలన్నమాట అందులో చింతపండు కలిసిపోయేలా ఈ టమాటో గుజ్జు కలుపుకోవాలన్నమాట తర్వాత పోపులోకి ఆయిల్ కాస్త కొంచమే పడుతుందండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్రను తర్వాత ఇంగువ వేసుకోవాలన్నమాట ఆవాలు జీలకర్ర కాస్త ఇంగువండి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక బాయిల్ వచ్చేంత వరకు మరగనివ్వాలన్నమాట ఒక బాయిల్ రావాలి వచ్చిన తర్వాత ఇంకా కట్టేశానండి అది అది స్కిప్ అయిందనమాట వీడియో ఇది చిక్కుడుకాయ ఇదండి చిక్కుడుకాయ అంత బాగా వాష్ చేసి సారీ అండి ఇది వాటర్ వేసుకున్నాను అనమాట కాస్త వాటర్ వేసుకొని ఇంకా కట్ చేయాలన్నమాట బాయిల్ వచ్చిన తర్వాత రెండు రెసిపీస్ చూపిస్తున్నాను కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అండి బాగా వాష్ చేసుకున్నానండి ఇది చిక్కుడుకాయ వాష్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర నేను యాక్చువల్లీ ఎప్పుడు ప్రెషర్ కుక్ చేసుకోనండి వెజిటేబుల్స్ ఇవాళ ప్రెషర్ కుక్ చేసుకున్నాను అనమాట ఓన్లీ గ్రేవీసే ప్రెషర్ కుక్ చేస్తాను మామూలుది అలాగే సింప్ చేస్తాను ఇవాళ కాస్త పని ఉండి ఇంకా కుక్కర్లో వేసుకోవాల్సి వచ్చిందండి ఇది ఈజీగా అయిపోతుంది త్వరగా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు అనమాట నేను ఎప్పుడు కడాయిలోనే చేసుకుంటాను ఇవాళ ప్రెషర్ కుక్ చేశానమాట ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి ఆనియన్స్ కరివేపాకు కాస్త పసుపు కారం అండి కాస్త రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం టీకాలాలు వేసుకున్నానండి కొంచెం ధనియాల పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు టమాటోస్ అండి ఒక ఒకే టమాటో తీసుకున్నాను ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయని ఇందులో వేసుకోవాలన్నమాట బాగా కలుపుకుని కొంచెం మగ్గాక వాటర్ వేసుకోవాలండి ఇందులో నేను అది చూపించలేదన్నమాట కొంచెం ఒక లిడ్డు పెట్టేసి కొంచెం మగ్గాక వాటర్ వేసుకోవాలి ప్రెషర్ కుక్ ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు చేసుకున్నానండి ఇలా వచ్చిందనమాట మీకు నచ్చితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి